ఒకరోజు నేను పాలివ్వడానికని రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మోహన్, రాజకీయాల్లో ఉన్న ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. నువ్విప్పుడు చెప్తున్నావు. నేను ఈ విషయం నీకు చిలక్కి చెప్పినట్టు పెళ్లి కాకముందే చెప్పాను. అతనితో నువ్వు సుఖపడలేవు అని. ఏ ఇంజనీర్నో డాక్టర్నో చేసుకుంటే నీకు తిప్పులుండేవి కాదుగా. అప్పుడేమో మోహన్ మంత్రి అవుతాడు అన్నావు. ఎంతలా ఎదిరించావు. ఇప్పుడేమైంది? నా విషయంలో మీరు కలిగి చేసుకోవద్దు. వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలో తలదొరచడం మనకు అనవసరం గాని పదని మనం వెళదాం. అయ్యో రండి, వాళ్ళ తంటాలేవో వాళ్ళు పడతారు. ఆ సంఘటన జరిగిన తర్వాత నేను బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోయాను. నేను ఎంతగానో ప్రేమించిన రమ్య నన్ను మోసం చేసిందని తెలియగానే నేను కుమ్మిలిపోయాను. ఆ సమయం నుంచి నేను మానసికంగా కృంగిపోయాను. డ్రగ్స్కి అలవాటు పడ్డాను. పోనీరా, మర్చిపో. అది కాకపోతే ఇంకొకటి. కానీ ఇక మీదట నువ్వు ఒక విషయం గుర్తుంచుకో సుమేష్, ఇక మీదట నువ్వు అమ్మాయిని నమ్మకురా. తన్ని కోల్పోయానన్న బాధతో నేనుండగా తను ఇంకొకడిని పెళ్లి చేసుకోవడం చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. రే, నీకు కావాలంటే దాన్ని ఏదో ఒకటి చేసేయి. అప్పుడు నీ బెంగ తీరుతుంది. నీకే సహాయం కావాలన్నా చెప్పు, నేను చేస్తాను. వినోద్ ఏదో క్షణిక ఆవేశంలో అలా అన్నా నేను అది నిజం చేయాలనుకున్నాను. నా ఆలోచనలు మరింత బలపడ్డాయి. నేను ఇంటర్నెట్లోను బుక్స్లోను రెఫర్ చేసి సూసైడ్ అని నమ్మించే విధంగా ఒక మర్డర్ ప్లాన్ చేశాను. అప్పటినుంచి మోహన్ లేని సమయంలో రమ్య దినచర్యలను నేను గమనిస్తూ వచ్చేవాణ్ణి. వాళ్ళ ఇంటి కిచెన్లో వాళ్ళు దాచిన కీని దొంగలించి దాన్ని డూప్లికేట్ కీ తయారు చేయించాలనుకున్నాను. ఆ డూప్లికేట్ కీ చేయించిన తర్వాత ఆ ఇంటి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని నేను అనుకున్నాను. రెండు రోజులు గడిచాక డూప్లికేట్ కీ నా చేతికొచ్చింది. ఆ తర్వాత ఒరిజినల్ కీ తీసిన చోటే పెట్టేశాను. ఈ హత్యా పథకాన్ని తయారు చేసి అమలు పరచడానికి ఎంతకాలం పట్టింది? 2.5 years. సి, 2.5 సంవత్సరాలు. A long 2.5 years. That shows his deep vendetta and his commitment, which makes him a very dangerous criminal. The plot was set, sir, and he was waiting for an opportunity. Appude Mohan Kumar by election kosam nominate chesaru. ఇదే సరైన అవకాశమని నిర్ణయించుకున్నాడు. 12వ తారీఖు బెంగళూరు నుంచి సొంత బైక్లో బయలుదేరిన సుమేష్ మధ్యలో ఒక లాడ్జ్లో బస చేశాడు. ప్రతిరోజు ఉదయం లాడ్జ్ నుంచి బయలుదేరే ఇతడు రాత్రి అయ్యేసరికి మోహన్ కుమార్ ఇంటికి చేరుకునేవాడు. 22వ తారీఖున మోహన్ కుమార్ పొరుగురికి వెళుతున్నాడని తెలిసిన ఇతడు బెంగళూరులో ఉన్న వినోద్కి ఫోన్ చేసి అదే రోజున తన పేరున ఒక టికెట్ తీసుకుని విశాఖపట్నానికి రమ్మని చెప్పాడు. 22వ తారీఖు ఉదయాన్నే సుమేష్ లాడ్జ్ నుంచి బయలుదేరాడు. టెరసుపై ఉన్నటువంటి నాచు మీద తన ఫుట్ ప్రింట్స్ పడతాయన్న ఉద్దేశంతో లాడ్జ్ పక్కనే ఉన్న ఒక కొట్లో 12వ నంబర్ సైజుతో జత చెప్పులు కొనుక్కున్నాడు.